సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొమర్చెరుపై నక్లెస్ రోడ్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ ఈ నక్లెస్ రోడ్ అనేటువంటిది రాష్ట్రానికే ఒక ఆదర్శంగా మన సిద్దిపేట నక్లెస్ రోడ్ వచ్చింది. అయితే ఇది ఓన్లీ ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇవాళ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. దాదాపు 15.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు 1 కిలోమీటర్ నక్లెస్ రోడ్ మాత్రమే ప్రజలకు ఓపెన్ చేయడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేట వచ్చినప్పుడు మనకి ఇచ్చిన హామీ ప్రకారంగా మరో 25 కోట్ల రూపాయలు ఈ నెక్లెస్ రోడ్ పూర్తి చేయడానికి మంజూరైనది. సో మనకు రాబోయే ఒక సంవత్సరం లోపు మరి పైన ఎక్కితే ఆల్ రౌండ్ మొత్తం కొమర్చెరు చుట్టూ కూడా తిరిగే విధంగా ఉంటుంది. దాని మీద మనం సింథటిక్ ట్రాక్ కూడా పెట్టాం. వాకర్స్ కానీ సైక్లింగ్ చేసే వాళ్లకు సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసినాం. అంటే వాకర్స్ కు మోకాళ్ళ నొప్పి రాకుండా బాగా వాళ్ళు నడవడానికి సులువుగా ఉండేటట్టుగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సింథటిక్ ట్రాక్ తో వాకింగ్ ట్రాక్ కూడా ఈ నెక్లెస్ రోడ్ మీద ఏర్పాటు చేసినాం. మరి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సైక్లింగ్ కూడా బాగా చేస్తున్నారు. మరి ఆ సైక్లింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఒక సింథటిక్ ట్రాక్ ను కూడా దీని మీద ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒకవైపు ఆహ్లాదం మరోవైపు ఆరోగ్యం రెండూ కలిపి మన కొమటి చెరువు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టుకున్నాం, మనం వాకింగ్ ట్రాక్ పెట్టినాం, సైక్లింగ్ ట్రాక్ పెట్టినాం, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ పెట్టినాం. అంటే ఇట్లా ప్రజలకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుకే పొద్దున సాయంత్రం చాలా మంది కూడా పట్టణం నుంచి వాకింగ్ కోసం, ఎక్సర్సైజ్ కోసం, జిమ్ కోసం వస్తున్నారు. ఇంకా రేపటి నుంచి సైక్లింగ్ కూడా చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇది పుర ప్రముఖులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలన్నదే మా కోరిక. ఇవాళ వసతులు సమకూర్చడం ముఖ్యం కాదు, వసతులు సద్వినియోగం అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి మీరు కాపాడుకోవాలి. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ప్రజలు చాలా జాగ్రత్త పడుతున్నాం. అందరం చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నాం, మాస్కులు పెట్టుకుంటున్నాం, ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు. అంటే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెరిగింది. మరి వారికి ఒక మంచి వసతి కావాలి. ఇంతకుముందు మనకేముండేది, మెయిన్ రోడ్డు మీదనే వాకింగ్ చేద్దాం, పొద్దున్న లేచి రోడ్డు మీదనే వాకింగ్ చేస్తే పాపం మన సినిమా థియేటర్లు పనిచేసే బాంబు రాజయ్య ఒకసారి పాపం పొద్దున్నే వాకింగ్ పోతే యాక్సిడెంట్ అయ్యి కూడా ఒకసారి చనిపోయింది. మనకు చాలా బాధపడ్డాం అప్పుడు. అంటే అప్పుడు ఫెసిలిటీ లేదు మనకు. సో వాకర్స్ కూడా ఇప్పుడు చక్కగా వచ్చి అక్కడ పార్కింగ్ చేసుకొని మంచిగా వాకింగ్ చేసుకోవడానికి కానీ సైక్లింగ్ చేసుకోవడానికి కానీ ఒక మంచి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినాం. ఈ పక్కనే స్టేడియం కూడా మీరు చూసినారు, అద్భుతమైనటువంటి డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకునేటట్టు ఓ మంచి స్టేడియం సిద్దిపేటలో వచ్చింది. అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరో 2.5 కోట్ల రూపాయలతోని సిద్దిపేటలో మరి మనకు ఫుట్బాల్ కోర్ట్ కూడా అందుబాటులోకి తేబోతా ఉన్నాం. త్వరలో వాలీబాల్ అకాడమీ కూడా సిద్దిపేటకు అందుబాటులోకి తేబోతా ఉన్నాం. అంటే అటు స్పోర్ట్స్ కానీ ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తిస్తూ మనము ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని రెండు ఇవ్వడం కోసం ఇది నిరంతర ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉన్నాం. సరే ఆరోగ్యంలో ఇంకో వింగు మా డాక్టర్ శాంతి గారు మాకు తోడైన తర్వాత వార్డ్ కంపోస్టర్లు, స్వచ్ఛబడి, మరి 100% డోర్ టు డోర్ కలెక్షన్, కలెక్షన్ చేసిన దాన్ని 100% ఇన్ ఏ సేఫ్ మెథడ్ లో డిస్పోజల్ సిస్టమ్, ఇట్లా సిద్దిపేట హాస్ బికమ్ ఏ మోడల్ టు ద స్టేట్. అంటే ఒక పట్టణం ఎట్లా ఉండాలి అంటే సిద్దిపేట లాగా ఉండాలి, నెక్లెస్ రోడ్ ఎట్లా ఉండాలి సిద్దిపేట నెక్లెస్ రోడ్ లెక్క ఉండాలి, చెరువు ఎట్లా ఉండాలి సిద్దిపేట కొమటి చెరువు లెక్క ఉండాలి, రైతు బజార్ ఎట్లుండాలి సిద్దిపేట రైతు బజార్ లెక్క రైతు బజార్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్లుండాలి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ సిద్దిపేటలో కట్టినట్టు కట్టుకోవాలి, ఇక దవాఖాన ఎట్లుండాలి సిద్దిపేటలో ఉన్నట్టు డయాలసిస్ యూనిట్, సిద్దిపేటలో ఉన్నట్టు డయాగ్నోస్టిక్ సెంటర్, అట్లా వీ హ్యావ్ బికమ్ ఎ బెంచ్ మార్క్. అభివృద్ధికి చిరునామా సిద్దిపేట, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ సిద్దిపేట. సిద్దిపేట అనేది ఒక బెంచ్ మార్క్ గా నిలుపుతూ ఇవాళ రాష్ట్రంలో దేశంలో కూడా ఆదర్శంగా నిలిచాం. ఇప్పటికే మన సిద్దిపేట 10 జాతీయ అవార్డులను సంపాదించుకుంది. సిద్దిపేట పట్టణం గత 4-5 సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు ఒక 10 మన పట్టణానికి వచ్చినాయి. దీని వెనక సిద్దిపేట ప్రజల సహకారం,
సిద్దిపేట లో ఉండే మా బాడీ మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్లు మా కమిషనర్ గారు మా సిద్దిపేట మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నుంచి మొదలుకుంటే మా ఇంజనీర్ల కృషి కూడా దాని వెనుక ఉంది మా ఆర్పీల కృషి కూడా ఉంది ప్రజల్ని మోటివేట్ చేయడంలో